మరో రెండు గ్యారంటీలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ నెల 27వ తేదీన ₹500కే గ్యాస్ సిలిండర్ను ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందిస్తోంది. ఈ స్కీమ్లోకి ఉజ్వల గ్యాస్ కలెక్షన్లు ఉన్న లబ్ధిదారులను కూడా తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కీలక సూచనలు ఇచ్చింది. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు తొలుత పూర్తి ధర చెల్లించాల్సిందేనని, ఆ తర్వాత ₹500 నగదు రీఎంబర్స్ రూపంలో లబ్ధిదారుల అకౌంట్లోకి బదిలీ చేస్తామని తెలిపింది. హైదరాబాద్లో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర ₹900 కాగా, ఇందులో వినియోగదారులు చెల్లించాల్సింది ₹500. కేంద్ర రాయితీ ₹40 పోను, మిగతా ₹415 రాష్ట్ర ప్రభుత్వ రాయితీగా లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ₹955 కాగా, అరవపల్లిలో ₹970.74, మహబూబ్ నగర్ లో ₹958.50గా ఉంది. ఇలా రాష్ట్రంలోని ప్రతి నగరం, పట్టణం, గ్రామం ఏ చోటైనా సిలిండర్ ఛార్జీలో తేడాలు ఉంటాయి. రవాణా ఛార్జీల వ్యత్యాసమే ఇందుకు కారణం. ఇక రాష్ట్రంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల లబ్ధిదారులు 11.58 లక్షల మంది ఉండగా, వారందరినీ కూడా మహాలక్ష్మి పథకంలోకి చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. వీరికి కేంద్రం నుంచి ప్రతి సిలిండర్కు ₹340 రాయితీ లభిస్తోంది. ఈ రాయితీ పోను, మిగతా మొత్తం అదనంగా రవాణా ఛార్జీలు కూడా పడకుండా ఆ డబ్బునంతా ప్రభుత్వం భరిస్తుంది. ఉదాహరణకు గ్యాస్ సిలిండర్ ధర ₹955 కాగా, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారుడు గ్యాస్కు చెల్లించాల్సింది ₹500. ఇక మిగిలిన దానిలో కేంద్ర ప్రభుత్వ రాయితీ ₹340 వస్తే, మిగతా ₹115 రాష్ట్ర ప్రభుత్వ రాయితీగా చెల్లిస్తుంది. కాగా ఆదివారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది పౌర సరఫరాల శాఖ. అలాగే పథకంలో భాగంగా ₹80 కోట్ల విడుదలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.